లోకేష్ బాబు మాత్రం మంత్రి అయ్యాడు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా రోడ్డు మీద వచ్చారు. ఈరోజు నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులు చక్కగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు, నిరుద్యోగులైన పవన్ కళ్యాణ్, లోకేష్, ఆ పార్టీలో కొంతమంది. సో ఈరోజు అధికారం కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సోషల్ మీడియా ఈరోజు చాలా పవర్ఫుల్గా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా చూస్తున్నారు. ఈరోజు వాళ్ళ నాన్న 11 మందిని చంపేస్తే పట్టించుకోనోళ్ళు, నిన్న ఒకరికి హార్ట్అటాక్ వస్తే కనీసం ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతుంటే. చంద్రబాబు నాయుడు సైకో అయితే వీడు ఐరన్ లెగ్ సైకో. వీడు ఫస్ట్ టైం వచ్చాడు గోదావరి పుచ్చకరాలకు 29 మందిని మింగేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అడుగుపెట్టాడు, వాళ్ళ నాన్నకి నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులో. అలాగే మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు పాదయాత్రది, కందుకూరులో 8 మందిని చంపేశాడు, నిన్నేమో ఇలా హార్ట్అటాక్. నిజంగా ఇలాంటి ఐరన్ లెగ్ కనుక రాష్ట్రం అంతా నడిస్తే మా పరిస్థితి ఏంటి అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భయంతో ఉండరు. సో వాళ్ళని దేవుడు కాపాడాలి, ఆయన తారక రత్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చీర గురించి కూడా కామెంట్ చేశారు, ముఖ్యంగా మీ గురించి అంటే చీర పంపించండి మేము.